నెల్లూరు జిల్లాలో కరోనా కేసులు పెరగడంపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే సీఎం జగన్కు పరిస్థితిని వివరిస్తూ లేఖ రాశారు. తన లేఖకు ఆరోగ్య శాఖ మంత్రి స్పందించి చర్యలు చేపట్టారు. దీంతో ఆయనకు సోమిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. 40% కేసులు ఒక్క నెల్లూరు జిల్లాలోనే వస్తున్నాయని అన్నారు. వెంటనే మెడికల్ ఎమర్జెన్సీ విధించాలని అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈరోజు నెల్లూరు జిల్లాలో ఈ కోవిడ్ తీవ్రత మీద నేను ముఖ్యమంత్రి గారికి అడ్రస్ చేసిన వెంటనే హెల్త్ మినిస్టర్ గారు రెస్పాండ్ అయినారు. నేను నిజంగా అభినందన తెలియజేస్తున్నా. కానీ పరిస్థితి ఏంటంటే నిన్న నెల్లూరు జిల్లాలో 3325 పరీక్షలు చేస్తే పాజిటివ్ కేసెస్ 1347, అంటే 40% కేసులు పాజిటివ్ వచ్చినాయి. ఇది దీని సివియారిటీ, డేంజరస్ సిచ్యువేషన్ని తెలుపుతూ ఉంది. బహుశా దేశంలో కాదు ప్రపంచంలో టెస్ట్లో పాజిటివ్ 40% రావటం అనేది ఇప్పుడు కొత్తగా చూస్తున్నాం. ఇప్పుడు నా విజ్ఞప్తి ఏంటంటే గవర్నమెంట్కి వెంటనే నెల్లూరు జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించండి, కళ్యాణ మండపాలు తీసుకోండి, స్లైట్ సిమ్టమ్స్ ఉండే వాటిని అక్కడ బెడ్స్ ఏర్పాటు చేసి స్టాఫ్ ఏర్పాటు చేయండి. ఇప్పుడు సీరియస్నెస్ ఉన్నప్పుడు మీరు నోటిఫైడ్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, నోటిఫైడ్ హాస్పిటల్స్లో పెట్టండి. ప్రధానంగా పేషెంట్స్కి బెడ్స్ కావాలా, ఆక్సిజన్ కావాలా, 3 వెంటిలేటర్స్ ఖాళీగా ఉన్నాయి పెద్ద హాస్పిటల్లో. గవర్నమెంట్ హాస్పిటల్లో దాదాపు 80-90 వెంటిలేటర్స్ ఖాళీగా ఉన్నాయి. మీరు స్టాఫ్ లేక మీరు యూటిలైజ్ చేసుకోలేక, మీరు యూటిలైజ్ చేయలేనప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇవ్వండి, నారాయణకి ఇవ్వండి, అపోలోకి ఇవ్వండి, బొల్లేనికి ఇవ్వండి, సింహపురికి ఇవ్వండి. ఈరోజు ఈ వెంటిలేటర్స్ లేక, ఆక్సిజన్ బెడ్స్ లేక మెడ్రాస్కి, బెంగళూరుకి పోతే 3-4 అవర్స్లో జర్నీ టైంలో వాళ్ళకి ప్రాణాపాయం వస్తూ ఉంది, వాళ్ళ ప్రాణాలు పోతుండయి. ఇటువంటి పరిస్థితుల్లో మీరు వెంటనే చర్యలు తీసుకోండి. ఇంకోటి రెమెడీస్ ఇవ్వా, మీరు ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్కి పరిమితం చేస్తున్నారు. మీ నోటిఫైడ్ హాస్పిటల్స్కి రెమెడీసివర్ సప్లై చేయకపోతే పరిస్థితి మీరు అర్థం చేసుకోమని మీ చేతులెత్తి విజ్ఞప్తి చేస్తుండ. నెల్లూరు జిల్లాని కాపాడండి.